ఊగిపోతారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్నది తెలుగునాట ఆసక్తికరంగా మారింది. ఇంతకీ జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. రానున్న ఎన్నికల్లో జనసేనాని పాత్ర కూడా మరింత కీలకం కాబోతోంది. జగన్ సర్కార్ తీరుపై అనేక సందర్భాల్లో మండిపడిన పవన్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. అంతేకాదు, వైసీపీని గద్దెదించేందుకు అవసరమైన రాజకీయ పార్టీలను ఒక తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. పవన్ ప్రసంగాలు చూస్తుంటే 2014 విన్నింగ్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని అనిపిస్తోంది. పవన్ చెప్పే అంశాలను పరిశీలిస్తుంటే టీడీపీ జనసేన కూటమికి సర్వసన్నద్ధం అయినట్లు అర్థమవుతోంది. కానీ ఆ కూటమిలోకి బీజేపీని కూడా తీసుకొచ్చేందుకు జనసేనని కృషి చేస్తున్నారు. అందుకోసం బీజేపీ జాతీయ నాయకత్వంతో, కేంద్రంలోని పెద్దలతోనూ పవన్ టచ్లో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై జనసేన కోర్ టీం అంతర్గతంగా పరిశీలిస్తోంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ రెండు చోట్ల ఓడిపోవడం ప్రత్యర్థి పార్టీలకు ప్రధాన విమర్శనాస్త్రంగా మారిపోయింది. గెలుపోటములు లెక్కచేయని పవన్ రాజకీయ క్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ప్రజాదరణ మరింత పెంచుకున్నారు. ఈసారి ఒకచోటి నుండి పోటీ చేయాలా లేక రెండు చోట్ల నుండి పోటీ చేయాలా అన్న దానిపై ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఎన్ని చోట్ల నుండి పోటీ చేస్తారన్న అంశం కన్నా పోటీ చేసే స్థానంలో భారీ మెజార్టీతో గెలవాలన్న అంశంపైనే పవన్ అండ్ కో కాన్సన్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ అండ్ కో ప్రధానంగా 3 నియోజకవర్గాలపై దృష్టి సారించారు. అందులో ఒకచోట నుంచి పవన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ప్రజాదరణ లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ 3 ఎక్కడ నుంచి పవన్ నామినేషన్ వేస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర నుంచి 1 నియోజకవర్గం, కోస్తాంధ్ర నుంచి 2 నియోజకవర్గాల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి జనసేనాని బరిలో ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 24,000 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 90,000 పైగా ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి 9,000 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారు. ఇక కృష్ణాజిల్లా బందరుపై కూడా జనసేనాని దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే 14 పార్టీ ఆవిర్భావ సభను అదే ప్రాంతంలో పెట్టారని ఒక ప్రచారమైతే ఉంది. బందరు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 18,000 ఓట్లు వస్తే టీడీపీకి 60,000 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ అభ్యర్థి 6,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భీమిలి, బందర్ రెండు సెగ్మెంట్లలో కూడా మత్స్యకార సామాజిక వర్గాల ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఇక తర్వాతి స్థానంలో కాపులు, ఇతర సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. అందుకే పవన్ ఈ రెండు సెగ్మెంట్లను ఆప్షనల్స్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జనసేనాని కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలన్న పట్టుదల కలిగిన పవన్ 2019 ఓటమి చెందిన భీమవరంలో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆ ఎన్నికల్లో 6,000 ఓట్లతో ఓటమి చవిచూసిన పవన్కు ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తే సానుభూతి, కూటమి బలం ఖచ్చితంగా తోడవుతాయి. ఈ పరిస్థితుల్లో భీమవరం నుంచి పవన్ బరిలో నిలిస్తే గెలుపు నల్లేరు మీద నడకే. అందుకు పవన్ భీమవరం కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పవన్కు అన్ని సామాజిక వర్గాల్లో అభిమానులున్నారు.
2019 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని బహుమానంగా ఇచ్చినా తాను జనం కోసమే నిలబడ్డానని అనిపించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తలెత్తిన ఇసుక సంక్షోభం నుండి మొన్నటి రైతుల ఆక్రందన వరకు ప్రధాన సమస్యలన్నీ పవన్ టేకప్ చేశారు. ఇప్పటంలో ప్రభుత్వ దౌర్జన్యం, కౌలు రైతు భరోసా యాత్ర, జనసేన జనవాణి కార్యక్రమాలతో ఆయన మరింత ఆదరణ పెంచుకున్నారు. ముఖ్యంగా యువత, రైతులు, మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు ఇలా అనేక వర్గాల ప్రజలను ఆయన ప్రభావితం చేశారు. ఏదో ఒక్క సామాజిక వర్గం కోసమే తాను రాజకీయాల్లో లేనని, అన్ని వర్గాల ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నానని పవన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈసారి కేవలం సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగానే కాకుండా అన్ని రకాల అంశాల ప్రాతిపదికగా నియోజకవర్గ ఎంపిక ఉండాలని జనసేనాని భావిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తిరుపతి, అవనిగడ్డ, గాజువాక, తాడేపల్లిగూడెం, విజయవాడ ఈస్టు ఇలా అనేక నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నా భీమిలి, భీమవరం, బందరు ఈ మూడింటిలో ఒక చోట నుంచి జనసేనాని బరిలో ఉంటారన్నది అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. జనసేనాని ఎక్కడి నుంచి బరిలో ఉంటారన్నది ఆ పార్టీ శ్రేణులలో రోజురోజుకు ఆసక్తి పెంచుతుంటే పవన్ కోర్ టీం మాత్రం నోరు విప్పడం లేదు. యాదృచ్ఛికమో లేక కోర్ టీం కావాలని ఎంపిక చేశారో తెలియదు, కానీ పవన్ ఆప్షనల్గా పెట్టుకున్న మూడు నియోజకవర్గాలు బా అక్షరంతో ఉండడం విశేషం.